తుంగభద్ర పుష్కరాలు మరి చంద్రబాబు నాయుడు గారి టైంలో కృష్ణా నదికి అలానే రాజమండ్రి పుష్కరాలు చూశాం ఓ 1200 కోట్లు ఇక్కడ అక్కడ తగ్గట్టేశారు గాట్లు అయితే ఈ 200 కోట్లు రిలీజ్ చేశారు ఎందుకు గాట్లు కట్టకుండా స్నానాలు చేయొద్దంటున్నారు ఇప్పుడు స్నానాలు చేయడానికి వీలేదు 200 కోట్లు ఎందుకు దేనికి 200 కోట్లు స్నానాలు చేయనప్పుడు ఏం చేస్తారు పుష్కరాలకి గాట్లే ప్రదానం స్నానాలే ప్రదానం శానిటేషనే ప్రదానం శానిటేషన్ 24/7 రాత్రులు పగలు కూడా స్నానాలు చేస్తారు మేజర్ అమౌంట్ శానిటేషన్ వచ్చిన యాత్రికులు అనేకమైన ప్రాంతాల్లో అనేక షెల్టర్లు కట్టాలి ఇప్పుడు మీరు స్నానం చేయొద్దంటే నేనంట ప్రభుత్వాన్ని ఫ్లో పెంచమన్నండి వాటర్ తుంగభద్రలో మెకానిజం డెవలప్ చేయమన్నండి ఇప్పుడు రోజు నదుల్లో స్నానాలు చేస్తున్నారు అన్ని చోట్ల అయితే తుంగభద్ర టైంలో ఎక్కువ వస్తారు ఇప్పుడు తిరుపతిలో 18000 ఓన్లీ యాక్సెప్ట్ చేస్తున్నాం గతంలో 60000 వచ్చేవారు 70000 వచ్చేవారు మీరు రోజుకి 5000 10000 పెట్టండి ఎవరికి ఎంతమందిని పెట్టండి ఎందుకంటే ఇక మానిటరింగ్ చేయండి గవర్నమెంట్ దగ్గర యంత్రాంగం ఉంటది అంతేగాని అసలు స్నానం చేయొద్దు మరి స్నానం చేయొద్దు అన్నప్పుడు 200 కోట్లు ఎందుకు గవర్నమెంట్ రీథింకింగ్ చేయాలి స్నానం చేయొద్దు అంటానికి లేదు స్నానాలు చేయమనండి తిరుపతిలో ఎలా మానిటరింగ్ చేస్తున్నాం అదే విధంగా మానిటరింగ్ చేయండి ఫ్లో వాటర్ ఫ్లో పెంచండి ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్వామీజీల సొంతల్ని ఎవరినో అడగాలి ఇది లేనటువంటి పరిస్థితి ఈ తుంగభద్రలో స్నానాలు చేయించాలనేది బీజేపీ డిమాండ్ స్నానాలు ఎలా చేయించాలి 60000 నుంచి 20000 చేశారు అలానే దీని కూడా తగ్గించండి మానిటరింగ్ చేయండి అంతేగాని స్నానాలొద్దు 200 కోట్లు ఎందుకు ఇది బీజేపీ ప్రశ్న